సమయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా తండ్రి గారు పాస్టర్ వై యాకబ్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. కృపా సమయం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపను బట్టి ఈ సమయంలో మీతో దేవుని మాటలు పంచుకునటానికి దేవుడు తన సహాయాన్ని అందించాడు. కాబట్టి ఆయనకు నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలిచి ఉండెను. దాని కొన ఆకాశము కంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. దేవుడు తన మాటలు మన ఆత్మల మెల నిమిత్తమే దీవించి వివరించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వదములకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో నీ దాసుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మతి నింపి నాయన నాతో మాతో మాట్లాడి మహిమ నొందమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ధ్యానం చేసే అంశం దేవుని కృప. ఈ దేవుని కృప అనే ఈ అంశాన్ని మనం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యాకోబును దర్శించాడు. ఏ రీతిగా దర్శించాడు అనంటే ఒక నిచ్చిన ఆకాశముకు భూమికి వేయబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆ నిచ్చిన మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. కాబట్టి ఆ నిచ్చిన ఎవరిని సూచిస్తూ ఉన్నది అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నది. అదే వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచన భాగం, మరియు ఆయన మీరు ఆకాశము తెరబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి ఈ నిచ్చిన అనే మాట కృపా నిచ్చిన అని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు యాకోబు దేవుని యొక్క సన్నిధిలో ఏ స్థితిలో ఉండగా దేవుడు యాకోబును దర్శించటం జరిగింది అనంటే, యాకోబు మరణ భయం గలవాడై హారానులో ఉన్న తన మామైన లాబాను యొద్దకు అతడు పారిపోతూ ఉన్నాడు. అతడు హారాను వైపు వెళుతుండగా పొద్దుగూకినప్పుడు ఒక రాయి తీసి తలగడగా చేసుకుని పనుకున్నప్పుడు దేవుడు యాకోబును దర్శించటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
యాకోబు నిరాశతోనూ మరణ భయముతోనూ ఎడారి మార్గముగా ఆయన ప్రయాణం చేస్తుండగా దేవుడు కలల ద్వారా యాకోబును దర్శించటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కృప అనేది ఎలాంటిదనంటే అర్హత లేని వారికి అర్హతను కల్పించేది. దేవుని కృప అలాంటిది. ఉదాహరణకి ప్రియ దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే ఇంటర్ ఎగ్జామ్ రాసిన బిడలను దర్శించినట్లయితే వారు రాసిన సబ్జెక్టులన్నీ మార్కులు బాగా వస్తాయి. ఆ సబ్జెక్టులో ఒక సబ్జెక్టు 35 మార్కులు పాస్ అయ్యే మార్కులు అయితే 32 మార్కులు వచ్చింది. ఆ 32 మార్కులు ద్వారా ఆ సబ్జెక్టు ఆ యొక్క వ్యక్తి పాస్ అవ్వడానికి అవకాశం ఉండదు. కానీ అధికారులు ఆ యొక్క ఎగ్జామ్ రాసిన ఆ పేపర్ను దిద్దేవారు ఆ వ్యక్తి మీద జాలిపడి సబ్జెక్టులన్నీ బాగానే రాశాడు కాబట్టి ఒక సబ్జెక్టే కదా దీనికి మార్కులు కలిపి ఆ వ్యక్తిని పాస్ చేద్దామని చెప్పని ఆలోచన చేసినప్పుడు పాస్ మార్కులు ఆ వ్యక్తికి యాడ్ చేస్తారు. అప్పుడు ఫెయిల్డ్ అవ్వాల్సిన వ్యక్తి ఆ పాస్ మార్కులు యాడ్ అవ్వటం వలన ఆ వ్యక్తి పాస్ అవుతాడు. ఆ తర్వాత తన భవిష్యత్తులో అనేకమైన ఉన్నతమైన చదువులు చదువుకునటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని కృప కూడా అలాంటిదే. అర్హత లేని వారిని అర్హులుగా చేసి దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగినది దేవుని యొక్క కృప. ఆనాడు యాకోబు యొక్క జీవితమును కూడా మనం పరిశీలించినట్లయితే యాకోబు మరణ భయంతో పారిపోతూ ఉన్నాడు. ఏమండి, తన అన్నయ్య అయిన ఏసావుకు రావలసిన ఆశీర్వాదాన్ని అతడు మోసం చేసి, అనగా తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు. అయితే పిల్లరా, తన అన్నయ్య అయిన ఏసావు యాకోబు మీద పగబెట్టి అతను చంపాలని చూసినప్పుడు తన తల్లి, అయ్యా ఒక్కసారి నేను ఇద్దరులని పోగొట్టుకోలేను, కాబట్టి నీ వెళ్ళి హారానులోనున్న నీ మామైన లాభాని వద్ద నువ్వు కొంతకాలం ఉండుమని చెప్పని తెలియచేసినప్పుడు యాకోబు ప్రయాణమే వెళుతూ ఉండగా దేవుడు కృపానిచ్చిన ద్వారా యాకోబుని దర్శించాడు. అదే రీతిగా దేవుడు మనలను కూడా దర్శించి అర్హత లేని స్థితిలో ఉన్న మనలను, నిరాశ స్థితిలో ఉన్న మనలను, నిట్టూర్పుల్లో మనం ఉన్న మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలవాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ కృప అనేది మనకు ఏ విషయాలలో అక్కరగా నిలిచిద్ది అనంటే, అర్హత లేని స్థితిలో ఉన్న ఏవండి వ్యక్తులను దేవుడు అర్హులుగా మార్చింది. మొట్టమొదటిగా ఈ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే ఇజ్గియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ ఇజ్గియా అనే ఒక రాజు ఒకనొక దినాన అతడికి మరణకరమైన రోగము కలిగింది. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడాడు, ఇదిగో హిజ్కియా మరణం కాబోతూ ఉన్నాడు కాబట్టి అతనికి ఈ వార్తను తెలియచేయమన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా హిజ్కియా యొద్దకు వచ్చి, నీవు మరణమొగుచు ఉన్నావు కాబట్టి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోమని ప్రవక్త అయిన యెషయా హిజ్కియాకి తెలియచేసినప్పుడు వెంటనే హిజ్కియా గోడత్రట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో ఇలాగును ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అనంటే, యహోవా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని. అంటే ఇజ్గియా దేనిని ఆశ్రయించాడు అనంటే దేవుని కృపను ఆశ్రయించాడు. ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు రాజైన ఇజ్గియా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఏంటా గొప్ప కార్యం అనంటే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. కాబట్టి మరణం కావలసిన ఈ యొక్క రాజైన ఇజ్గియాని కృప ఎలాంటి స్థితిలోనికి నడిపించింది అనంటే, ఏమండి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించి సజీవుడిగా ఈ భూమి మీద నిలబెట్టగలిగి ఉన్నది. కాబట్టి దేవుని కృప అలాంటిది. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి, భక్తుడైన దావీదు అంటున్నాడు కీర్తనల గ్రంథము 23:6 భాగంలో చూసినట్లయితే, నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అని. కాబట్టి దేవుడి యొక్క కృపాక్షేమములు ఈ లోకములో మానవులైన మన వెంట ఉండాలి. మన వెంట ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లరా, ఏమండి హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు ఏసన్న గారి యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క బృందం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో వారు నిలిచి ఉండి వారు ఎప్పుడైనా కానీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు రాసిన పాటల్లో ఏదైతే కృప అనే మాట ఉందో వెంటనే బ్రదర్ ఏసన్న గారు వారు తనేవారంట,
కృప అనే పదం ఉంటే ఆ పాట నేనే పాడతానని, కృప అనే పదం ఉంటే ఆ పాట నేనే పాడతానని. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో యేసన్న గారి యొక్క స్థితి ఎలాంటిదంటే, ఏమండి ఒకనాడు దేవుని యొక్క సన్నిధికి ఏమండి అతడు అన్యుడిగా ఏమండి నెల్లూరు ఆ యొక్క మారుమూల గ్రామంలో చనిపోయే స్థితిలో ఉండగా, రక్తం కారుకుంటూ అతడు మరణావస్థలో ఉండగా దేవుని కృప బ్రదర్ యేసన్న గారిని దర్శించి ఆయనను బ్రతికించి ఏమండి ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు ఒక బలమైన గొప్ప సేవ చేయటానికి దేవుని యొక్క కృప ఆయనకు అక్కరగా నిలిచింది. కాబట్టి దైవజనులు ఆ కృప యొక్క విషయంలో ఆయన ఎంతగానో కృతజ్ఞుడై ఉండేవాడు. కాబట్టి పిల్లరా, ఆ కృప అర్హత లేని వారిని అర్హులుగా మార్చేది. నా జీవితంలో కూడా ఈ లోకములో నేను ఏమండి లోకాశలతోనూ పాప సంబంధమైన దుర్వ్యసనాలతోనూ ప్రభువుని ఎరగకముందు నేను జీవిస్తున్న ఆ దినాలలో దేవుని యొక్క కృప నన్ను బలంగా దర్శించింది. దేవుని కృప నన్ను బలంగా దర్శించి, నన్ను బలంగా ప్రేరేపించి దేవుని సన్నిధికి నడిపించింది. దేవుని సన్నిధిలో నేను నా పాపములన్నీ కూడా ఒప్పుకోవటాన్ని బట్టి దేవుడు తన కృపచేత నన్ను కనికరం చూపించి నా పాపములన్నింటినీ కూడా ప్రభు క్షమించి ఆయన సన్నిధిలో నిర్దోషుడిగా నిలబెట్టాడు. నన్ను నా కుటుంబాన్ని ఇటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అది కేవలము దేవుని కృపేనండి, అది కేవలం దేవుని కృపే. మూడవదిగా దేవుని కృప ఎలాంటిదంటే రక్షణలోనికి మనలను నడిపించేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 భాగం చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతన మనము రక్షించబడుతూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో. అది దేవుని యొక్క వరం. మనకు కృప అనేది దేవుడిచ్చిన గొప్ప వరము. కాబట్టి ఆ కృప అనే వరము చేత దేవుని సన్నిధిలో మనము రక్షణ పొందగలుగుతూ ఉన్నాం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన మనం పొందవలసిన శిక్షను ఆయన కలవరి సిలువలో పొందాడు. ఆయన గాయాలు పాలయ్యాడు. తన రక్తాన్ని ఆఖరి రక్త బుట్టు అంతవరకు కూడా భూమి మీద ఆయన ధారపోశాడు. ఎందుకొరకు అనంటే నశించిపోతున్న తన బిడలైన వారందరూ కూడా, మనమందరము కూడా రక్షణ పొంది నిత్య జీవానికి వారసులముగా ఉండాలని, పరలోక రాజ్యానికి మనం వారసులు అవ్వాలని దేవుడు అటువంటి ప్రాణత్యాగాన్ని మన కొరకు ఏనాడో 2018 క్రితమే అటువంటి ప్రాణత్యాగాన్ని చేశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లైతే కీర్తన గ్రంథము 103:10 భాగం చదువుకుందాం. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. మనకు రావలసిన పాపానికి ప్రతిగా మనం పొందాలి, మనం చేసిన దోషానికి ప్రతిగా మన శిక్షను అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే పొందాడు, ఆయనే అనుభవించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అటువంటి కృపా వరమనే ఆ రక్షణను మనం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులము కావాలి. ప్రియమైన దేవుని బిడలరా, డిఎల్ మోడీ గారు ఆయన ఒక మాట రాశాడు. ఆయన పరిచర్య చేసే ఆ దినాలలో, ఆయన చేసే ఆ యొక్క దేశంలో, ఆ యొక్క అడవి ప్రాంతంలో ఆ ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళనతో ఉండేవారంట. ఎందుకొరకు అనంటే మంచి ఎండాకాలంలో కారు నిప్పు రాల్చబడుతూ ఉండేదంట అడవిలో. కారు నిప్పు రాల్చబడినప్పుడు, ఆ కారు నిప్పు రాల్చుకున్నప్పుడు అడవిలో అడవి అంతా కూడా తగలబడుకుంటూ వచ్చేసేదంట. వారు ప్రజలు గ్రామంలోని కూడా వచ్చేసి వారు నివసించే ఇల్లు, వారి యొక్క సామాన్లు, ఆ ప్రజలందరూ కూడా తగలబడి చనిపోయేవాళ్ళంట. అయితే ఆ ప్రజలందరూ కూడా ఏం చేసేవారంటే, ఆ గ్రామానికి ముందున్న 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ ఎండి పరకలన్నీ కూడా ముందుగానే తగలబెట్టుకొని ఆ తగలబడిన ఆ స్థలములో వారు నివాసం ఉండేవారంట. ఆ తగలబడిన స్థలములో వారు నివాసం ఉండేవారంట. అప్పుడు ఆ కారు నిప్పు రాల్చబడిన తర్వాత అడివంతా తగలబడుకుంటూ వస్తుంది. ఏమండి ఆల్రెడీ తగలబడిపోయింది కాబట్టి అక్కడ వరకు ఆగిపోయేదంట. అప్పుడు ఆ గ్రామం ఆ ప్రజలందరూ కూడా వారు క్షేమంగా కాపాడబడేవారంట. అలాగని యేసుక్రీస్తు ప్రభువు కూడా మనందరి పాపాల విషయంలో ఆయన ఏనాడో మన కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు.
మన పాపాలు క్షమించట కొరకు, మనం పొందవలసిన ఆ శిక్షను, ఆయన మనలను తప్పించి నిత్య జీవానికి చేర్చట కొరకు యేసు ప్రభు వారు అటువంటి త్యాగాన్ని చేశారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా మనం రక్షణ పొందాలి. రక్షణ పొందితే ఏమండి నిత్య జీవంలోనికి మనం చేరతాం. బైబిల్ గ్రంథంలో ఏమండి సరసాల అధికారి దేవుని సేవకుల యొద్దకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని అడిగినప్పుడు ఏమండి ఆ సరసాల అధికారికి వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రభువైన యేసునందుని విశ్వాసం ఉంచుము, నీవుని నీ ఇంటివారు రక్షణ పొందుదురు అని అన్నాడు. వెంటనే ఆ సరసాల అధికారి ఆ యొక్క గాయాలతో ఆ యొక్క ఆ సరసాల వేయబడిన దేవుని దాసులను పిలుచుకొని తన ఇంట్లోనికి ఆహ్వానించుకొని వారి గాయాలు కడిగి వారికి భోజనం పెట్టి వారు చెప్పిన దేవుని వాక్యాన్ని విని తను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. అప్పుడు ఆ ఇంట్లో గొప్ప ఆనందం కలిగింది. ఇప్పుడు ఆ దేవుని పిల్లరా గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో రక్షణ అనేది ఈ లోకంలో మనకు కావాలి. రక్షణ అనేది మనకు లేకపోతే నిత్య నరకానికి పాత్రులం అవుతాం. నిత్య నరకాగ్ని గుండము, అది అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన బాధ, భయంకరమైన శ్రమలు, దాని నుండి మనల్ని తప్పించే నాదుడు ఎవరో మనకు ఉండరు. దాని నుండి మనం తప్పించబడాలంటే ఈ లోకములో మన గొంతులో ప్రాణం ఉండగానే, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఉండగానే, దేవుని సన్నిధిలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరిస్తే ఖచ్చితంగా ప్రభు గొప్ప రక్షణతో మనల్ని నింపి నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనలను సిద్ధపరచుకుంటాడు. దేవుడి సన్నిధిలో ఆ రక్షణ అనేది మనలను దేవుడు అనుగ్రహించి గతకాలం మనం చేసిన పాపములన్నింటినీ కూడా ప్రభు క్షమించి, మనలను క్షమించి ఆయన ఆ పాపములన్నింటినీ కూడా క్షమించి ఎటువంటి శిక్షా విధి లేకోకుండా దేవుడు మనల్ని నిలబెట్టుకునే గొప్ప దేవుడు. కాబట్టి అటువంటి జాలి కలిగిన దేవుడిని, అటువంటి కృప కలిగిన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆనాడు ఎవండి యాకోబును దర్శించిన ఆ కృప, ఈనాడు నీకు నన్ను మనలందరిని కూడా దర్శించేది. ఇది కృపాకాలం, ఇది సమయము. ఈ సమయం ఉండగానే ఆయన కృపను ఆశ్రయించి దేవునికి లోబడదాం, దేవుని మార్గములో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమీన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, చెప్పబడిన ఈ లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. విన్న బిడ్డలను వారి యొక్క కుటుంబాలను దీవించండి, నీ సన్నిధిలో ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం నీ నా మహిమార్థమే కొనసాగటానికి, అనేకులు బిడ్డలు రక్షించబడటానికి నీ సహాయాన్ని దయచేసి నీ ఆత్మతో నడిపించుకోమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ఈ కృపా సమయం టీవీ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి. నిత్యముండును నీ కృప, నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును నీ కృప, నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు కృపలో నిలిపావు. కుంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. మా చిరునామా పాస్టర్ వై యాకోబు, బెతెస్దా గ్రేస్ మినిస్ట్రీస్, గుడ్మెన్పేట, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521301. మా ఫోన్ నంబర్స్ 9949792070 మరియు 8639785268.